హలో, వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మనము పనస గింజల మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో, దీనికి ఏమేమి అవసరమో ఒకసారి చూసేద్దామండి. పనస గింజల మసాలా కూర అండి, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఒక కప్పు పనస గింజలు, ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, హాఫ్ కప్పు టమాటో పీసెస్, 3 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా చిలుకలు కట్ చేసి పెట్టుకోవాలి, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి, కారం, ధనియాల పొడి, పసుపు, సాల్ట్. మసాలా తయారు చేయడానికి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు, ఈ 3 కలిసి మనము మిక్సీ జార్లో మెత్తగా వాటర్ కలిపి పేస్ట్ చేసి పెట్టుకుందామండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు, అలాగే పల్లీలు, నువ్వులు 3 కలిపి మిక్సీ వేసి పెట్టుకుందామండి. ఈ 3 ఇలా పచ్చివి వాడచ్చు, లేదు కొద్దిగా ఫ్రై చేసి కూడా మనము మసాలా పేస్ట్ వేసుకోవచ్చండి. ఓకే, ఈ 3 కలిపి మనము పేస్ట్ చేసుకుందాము. ఇలా పల్లీలు, నువ్వులు, కొబ్బరి కలిపి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాము. ముందుగా మనం ఈ పనస గింజల్ని తీసుకొని లైట్గా ప్యాన్లో వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి పనస గింజల్ని ప్యాన్లో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. అప్పుడు దానిపైన ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. ఈ పనస గింజలు చాలా వరకు అందరూ వేస్ట్ చేస్తుంటారండి, దీంతో కూర చేయొచ్చని కూడా చాలామందికి తెలియదు. ఇది ట్రెడిషనల్ రెసిపీ. ఇలా ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ గింజల్ని పడేయకుండా కూర ట్రై చేసి చూడండి, ఎంత బాగా నచ్చుతుందో తర్వాత మీరే వదలరు. ఈ పనస గింజల్ని ఒట్టిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటాయి, అలాగే కాల్చుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటాయి. పనస గింజల్ని చాలా రకాలుగా వాడుకోవచ్చండి. ప్లేట్లో వేయించిన పనస గింజల్ని వేసి చల్లార్చుకుందాము. చల్లారిన తర్వాత పొట్టు తీసి కట్ చేసుకొని బాయిల్ చేసుకుందాం ఒక 5 మినిట్స్. ఓకే, చల్లారిపోయాయండి. ఇలా చూడండి ఎంత ఈజీగా పొట్టు వచ్చేస్తుందో. ఇలా అన్నీ మనం పొట్టు తీసి పెట్టుకుందాము. ఇలా మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత ఇవి ఒక బౌల్లో వేసి బాయిల్ చేసుకుందామండి. కొద్దిగా 1/2 స్పూను సాల్ట్ వేసుకొని గింజలు మునిగే వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందామండి. ఇలా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాయిల్ అవనిద్దామండి. ఈలోగా మనం ఇంకొక బర్నర్ మీద మసాలా అంతా ఫ్రై చేసుకుందామండి కూరకు రెడీగా. ఇంకో బర్నర్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించుకుందామండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం తీసుకున్న జీలకర్ర ఆవాల్ని వేసేసుకుందాము.
నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసేసుకున్నాము. నెక్స్ట్ సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ చల్లుకుందామండి. ఆనియన్స్ త్వరగా మెత్తబడి తొందరగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ కరివేపాకు వేసేసుకున్నాము. నెక్స్ట్ హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాము. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. టమాటో పీసెస్ని కూడా వేసేసుకున్నాము. పనస గింజలు ఎంతవరకు ఉడికాయో చూద్దామండి. కొద్దిగా ఉడకాలండి, ఒక 2 మినిట్స్ పెడతాము. నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసి ఇది కూడా ఫ్రై చేసుకున్నాము. మంట తగ్గించి కాసేపు మూత పెట్టేద్దాము. ఈలోగా మనం పనస గింజలంతా పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాము. ఇలా ఉడకబెట్టిన పనస గింజలన్నీ ప్లేట్లో పెట్టి చల్లారిన తర్వాత కట్ చేసుకుందాం పీసెస్గా. ఓకే, పనస గింజలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒకసారి. ఓకే అండి, ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి,
హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా వాటరు కలిపి ఫ్రై చేద్దాము. ఇలా మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని మసాలా అంతా కూడా కడిగినట్టు పోసుకుంటే మసాలా వేస్ట్ కాకుండా ఉంటుందండి. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. పనస గింజల్ని మసాలా లేకుండా కూడా వండుకోవచ్చండి. అయితే మనకి మసాలా వేయడం వల్ల గ్రేవీ కొద్దిగా ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకని నేను ఫస్ట్ పనస గింజల మసాలా కర్రీ చేశానండి. నెక్స్ట్ ఇంకొకసారి 2-3 వెరైటీస్ ఉన్నాయండి, అవి కూడా చేస్తాను. ఇప్పుడు ఈ పనస గింజల్ని ఇందులో వేసేద్దామండి. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపి మంట తగ్గించి ఒక 2-3 మినిట్స్ మనము ఇదంతా కుక్ అవనిద్దామండి. ఓకే అండి, పనస గింజల మసాలా కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఇది చపాతి, నాన్, రోటీలో కూడా చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి రైస్లో ఈ పనస గింజల కూరతో తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి, మీరు శ్రమ అనుకోకుండా కొద్దిగా ట్రై చేయండి. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి.